దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున మీకు శుభములు కలుగునుగాక. ప్రభునందలి ప్రిలారా, ఈ లోకానికి ఎందరో మహానుభావులు వచ్చారు. కానీ ప్రభువైన యేసు రాకను గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రభునందలి ప్రిలారా, ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించండి. మానవుడు దేవుని వాక్యం బట్టి చూచినట్టయితే పాపి అని తెలియపరచబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 3:23 ఈ మాట ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తోంది. ప్రిలారా, మానవుడు పాపము చేశాడు అంతేకాదు, మానవుడు పాపములో జన్మించినట్లు మనం చూస్తున్నాం. 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. అంటే దీనిని బట్టి మానవుడు జన్మం బట్టి అలాగే క్రియలను బట్టి పాపి అయి ఉన్నాడు. మానవుడు జన్మమును బట్టి ఎలాగూ పాపి అనంటే, మన మూలపితృడగు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి అతడు పాపము చేసినందున అతని రక్తమును బట్టి మనమంతా కూడా పాపులము అయ్యున్నామని దేవుని వాక్యము చెప్తోంది. కాబట్టి జన్మమును బట్టి మానవుడు పాపి అయి ఉన్నాడు, క్రియలను బట్టి మానవుడు పాపి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు అంటే కులభేదము, మతభేదము, ప్రాంతభేదము, భాషభేదము లేదు, అందరూ పాపులే అని బైబిల్ చెప్తోంది. పాపులు మాత్రమే కాకుండా దీన్ని బట్టి జీవితము ఉందని బైబిల్ చెప్తోంది. రోమీలకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము అని బైబిల్ చెప్తోంది. కనుక ప్రిలారా, పాపములో పుట్టి పాపములో జీవిస్తూ ఉంటున్న మనకి మరి జీవితం ఉంటుందని, ఆ జీవితము మరణము అని బైబిల్ చెప్తోంది. మరణము అంటే శారీర సంబంధమైన మరణము కాదు. మనిషికి బైబిల్ ప్రకారము 2 మరణాలు ఉన్నాయి. భౌతికమైన మరణము అనగా శారీరక మరణము ఉన్నది, అలాగే ఆత్మీయ మరణము కూడా ఉన్నది. ప్రకటన గ్రంథములో 21:8 దీనికి 2వ మరణము అని పేరు పెట్టబడి ఉన్నది. ఇది 2వ మరణము అనగా ఆత్మ మరణము. మానవుడు పాపములో జీవిస్తూ పాపములోనే మరణించినట్లయితే మన ఆత్మకు మరణము ఉందని అనగా నిత్య నరకము ఉన్నదని బైబిల్ చెప్తోంది. అయితే ప్రిలారా, దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు ప్రేమ కలిగినవాడు గనక
నీవు కానీ నేను కానీ మనం ఎవరం కూడా మరి పాపములో పాపమును బట్టి మనం నశించుట కానీ పాపమును బట్టి మనం మరణించుట కానీ ఆత్మ మరణము మనం పొందటం కానీ నిత్య నరకమునకు వెళ్ళటం కానీ దేవుడికి ఇష్టము లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎందుకనగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు లోకమును అంటే లోకము అనగా బిల్డింగులు, పట్టణాలు, బస్తీలు కాదు. లోకము అనగా మనుషులు. గురుజాడ అప్పారావు గారు అన్నట్టు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. అలాగే దేవుడు లోకమును ప్రేమించాడు అని అంటే అర్థం మనుషుల్ని ప్రేమించాడు, యావత్తు జాతిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, ఎవరు మరణించుట ఆయనకి ఇష్టం లేదు, ఎవరు నిత్య నరకమునకు వెళ్ళటం యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకే దేవాది దేవుడు పరలోకమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. వాస్తవానికి దేవుడు ఆత్మ అయి ఉన్నాడని దేవుని వాక్యము చెప్తుంది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ఆత్మస్వరూపి. అలాగే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. అనగా దేవుడు అనగా వాక్యము అయ్యున్న దేవుడు, దేవుడు అనగా ఆత్మస్వరూపి అయిన దేవుడు. దేవుడికి రక్తమాంసాలు లేవు, దేవుడు శరీర సంబంధి కాదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఆత్మ అయ్యున్న దేవుడు, వాక్యము అయ్యున్న దేవుడు ఈ లోకానికి మరి వచ్చాడు. ఎలాగూ వచ్చాడంటే ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు అయ్యాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందలి ప్రిళారా, హెబ్రీ పత్రిక 2:14 చూచినట్లయితే ఆయన పిల్లలు రక్తమాంసంలో పాలివారై ఉన్నందున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అంతేకాదు యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తున్నాం. వాక్యమే శరీరమైన రోజు యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు శరీరధారి కావలసి వచ్చింది? ఆత్మైన దేవుడు అలాగే వాక్యమైన దేవుడు ఎందుకు రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చింది అనంటే హెబ్రీ పత్రిక 9:22 రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రక్తము మన కొరకు చిందించాలంటే దేవుడు రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చింది. రక్తము చిందించాలి. ఆ రక్తము ఏ రక్తము అంటే పాపము లేని రక్తము. పాపము లేని వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు పాపరహితుడిగా కన్యమరియ గర్భమున జన్మించాడు. కాబట్టి ఏ పాపము లేకుండా ఆయన జన్మించి పాపము లేని తన రక్తం మన కొరకు చిందించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందరి పిల్లారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఈ లోకములో ఉన్న యావత్తు మానవాళికి పాపక్షమాపణ కలుగుతుంది. 1 యోహాను పత్రిక 7:7 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాప పరిహారం కలుగుతుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మరొక క్రొత్త మతాన్ని స్థాపించడానికి కాదు. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. యేసుక్రీస్తు సత్యస్థాపకుడిగా వచ్చాడు, మన పాపానికి పరిహారముగా వచ్చాడు, మన పాపమును క్షమించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మృతి పొంది చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. కనుక ప్రభునందలి ప్రిళారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడుగు దేవా, మీకు వందనాలు నాయనా, మీ స్తుతి స్తోత్రాలు. మీరు మమ్మను ప్రేమించి ఈ లోకానికి నాయన మా పాపములు క్షమించడానికి, మా ప్రతి పాపము నుండి విడిపించడానికి, రాబో నిత్య తీర్పును, నిత్య శిక్షను, నిత్య మరణమును విడిపించడానికి నాయన ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు. మీ రాకను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. ఈ మాటలు విన్న
ప్రతి ప్రేక్షకులను దీవించండి. మీరిచ్చే రక్షణ, మీరిచ్చే ఆశీర్వాదం, మీరిచ్చే సమృద్ధి, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే సంతోషం, మీరిచ్చే ప్రతిదీ కూడా నీ బిడ్డలు పొందుకుని అన్ని విషయాల్లో నీ బిడ్డలు ఆరోగ్యములతోనూ కృపాక్షేమములతోనూ నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. మీ దీవిన ఆశీర్వాదం ప్రేక్షకులు అందరికీ కూడా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి దీవించి మహిమ పొందవలసని స్తోత్ర వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఘనమగల నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఈ మాటలు విన్న ఈ ప్రేక్షకులకు ఆయన కృపాహస్తము తోడుండి అన్ని విషయాల్లో రక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.